ఇక విశాఖ పెందుర్తిలో టీడీపీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ కు పోటెత్తిన జనం పోటెత్తారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం పంచకర్ల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 5 సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీరు రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ, మరి చాలా పవిత్రమైన మంచి రోజు, మేము అంత ముహూర్త ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం. ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న సంకల్పంతో పెట్టుకున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆశయాలను ఎక్కడా ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ దిశ నిర్దేశించారో దాన్ని డీవేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ చెప్తున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి సభలో మాట్లాడింది. ఇక్కడ ఉన్న పంచగ్రామాల సమస్య కానీ, కుడా భూముల సమస్య కానీ, అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పట్టాలు ఇప్పించడం, మలుగుసలు కల్పించడం కానీ, ఇతర ఏదైతే టిట్కో ఇళ్ళు ఆపేశారో అవన్నీ కూడా పాత లిస్టు ప్రకారం పునరుద్ధరణ చేయటం కానీ, సంవత్సరంలోపే గతంలో ఈ ఎమ్మెల్యే అదీప్ రాజు పంచగ్రామాల సమస్య పూర్తి చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తగుదరమ్మా అని వచ్చి ఓటు అడుగుతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఈ నేను వచ్చిన 5 సంవత్సరాల్లో పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగడానికి వస్తే, ఓటు అడగడానికి రావటం కాదు, ఓటు అడగడానికి వస్తే చెప్పుని కొట్టమని చెప్పాను. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు నిజాయితీ ఉంది, చేయగల సత్తా ఉంది. మాటలు చెప్పి గారడీలు చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలను మోసం చేశారు. మేము 5 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తాం.